హాయ్, నా పేరు అజయ్. ఇది నా ఫస్ట్ ఆడియో స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైన్ చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఆ లైన్ ఏంటంటే, వెన్ టాలరెన్స్ క్రాసెస్ ది లిమిట్, ఇంటాలరెన్స్ బికమ్స్ ది ధర్మ. అంటే ఎక్కడైతే సహనం నశిస్తుందో అసహనం ధర్మమవుతుందని అర్థం. ఈ మాట ఎందుకు చెప్పాను, స్టోరీ విన్నాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ ఐ వెల్కమ్ యూ గైస్ ఇన్ టు మై ఇమాజినేషన్ వరల్డ్. పర్వతం, అవును మీరు విన్నది కరెక్టే. నేను చెప్పేది పర్వతం గురించి. ఇదేదో కొండో గుట్టో అనుకుంటున్నారేమో. ఇది ఒక పల్లెటూరు. అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని పక్కనే కొంతమంది ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళని పర్వత ప్రజలు అని పిలిచేవాళ్ళు. అలా ఆ ఊరికి పర్వతం అనే పేరు వచ్చింది. ఈ పర్వతంలో ఉండే ప్రజలు బ్రతుకు తిరుగు కోసం ఈ పర్వతంలో దొరికే వనరులు అమ్ముకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తారు. అంతేకాదు, ఈ పర్వతం ప్రజలకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, అందులో దొరికే నల్ల బంగారం. ఈ నల్ల బంగారం బయటకు తీయడానికి ఆ ఊరిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు అశోక్, మరొకరు కృష్ణ. అశోక్ గన్ పౌడర్ తయారు చేస్తే ఆ గన్ పౌడర్తో కృష్ణ బాంబులు తయారు చేస్తారు. అలా పర్వతాన్ని పేల్చి అందులో ఉన్న నల్ల బంగారం తీసి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుల్ని ఊరి పెద్దకిస్తారు. అశోక్కి ఒక చెల్లి ఉంది, తన పేరు ప్రియా. ప్రియా చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో అశోక్ ప్రియాని కష్టపడి పెంచాడు. ప్రియా అంటే అశోక్కి ప్రాణం. తను ఏదడిగినా కాదనేవాడు కాదు. అందుకే ఊరిలో చదవకూడదు అని నియమం ఉన్నా తను అడిగిందని అశోక్ వెళ్ళి ఒక స్కూల్ మేడంని బతిమలాడి ఆ మేడం ఇంట్లోనే చదువు చెప్పించేవాడు. ఇక కృష్ణ విషయానికి వస్తే, కృష్ణ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో ఆ ఊరి వాళ్ళే కృష్ణని పెంచారు. అందుకే కృష్ణకి ఊరంటే అభిమానం. కృష్ణ అంటే వేరే వాళ్ళకి అభిమానం. అవును, మీరు అనుకుంటుంది కరెక్టే. తన పేరు రుక్మిణి. రుక్మిణి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉండేది. రుక్మిణికి కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణ కూడా రుక్మిణి అంటే ఇష్టమే. కానీ ఎప్పుడూ ఆ ఇష్టాన్ని చూపించేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కోల్పోయినట్లు తనను కూడా కోల్పోతాడని భయం. అందరికీ ఈ పర్వతం ఊర్లో దొరికే వనరులు, నల్ల బంగారం కావాలే కానీ ఎవరికి ఈ ఊరి వాళ్ళు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు కాబట్టి. అందుకే వాళ్ళని గుడిలోకి, స్కూల్లోకి, హాస్పిటల్లోకి రానివ్వరు. అందువల్లే ఆ ఊరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఆ పర్వతం ఊర్లో ఉన్న పిల్లవాడికి బాగాలేదు అని వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళు హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే డాక్టర్ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసి ఆ పిల్లవాడి నాన్న, అయ్యా అయ్యా, మా వాడికి బాగాలేదయ్యా, ఒక్కసారి వచ్చి చూడండి అయ్యా. రే, ఎవర్రా అక్కడ? సార్, సార్. రే, ఎవర్రా వీళ్ళని లోపలి రానిచ్చింది? ఆ గడప దాటి లోపలికి రాకూడదని తెలీదా? ముందుళ్ళు ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళు అని అంటాడు. దానికి ఆ కాంపౌండర్ వాళ్ళని గడప బయటకు తీసుకెళ్ళి నించోబెట్టి అలా వాళ్ళని సాయంత్రం దాకా నించోబెడతాడు. సాయంత్రం డాక్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు బయట వాళ్ళని చూసి ఆగుతాడు. ఆ పిల్లవాడిని చూసి ఒక కాగితపు మీద మందులు రాసి విసిరేసి వెళ్ళిపోతాడు. అందుకే ఆ పర్వతం వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అలా ఉండగా ఒకరోజు అశోక్ వాళ్ళ చెల్లి అశోక్తో నేను స్కూల్కు వెళ్తా అని అడుగుతుంది. అందుకు అశోక్ ఒప్పుకోడు. ప్రియాకి నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా ప్రియా వినిపించుకోదు. ఇంకా చివరికి ఒక్కరోజైనా పంపమని అడుగుతుంది. దానికి చేసేదేమీ లేక అశోక్ వెళ్ళి వాళ్ళ మేడంతో మాట్లాడి ఒప్పిస్తాడు. తర్వాత రోజు ప్రియాకి యూనిఫామ్ తీసుకొని స్కూల్లో దింపి ఎప్పట్లాగే తన పనికి వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం తన పని నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనాలను చూసి ఏమైందో అని కంగారుగా వెళ్తాడు. అలా తను చూసేసరికి తన చెల్లి చాప మీద పడుకోబెట్టి ఉంటుంది. అలా కంగారుగా వెళ్ళి తన చెల్లి పక్కన కూర్చుంటాడు. అప్పుడు తన చెల్లి తల తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. అలా పెట్టుకొని తనని లేపడానికి ప్రయత్నిస్తాడు. కొంచెం సేపటికి తను లేచేసరికి అమ్మయ్యా అని తను ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు అశోక్ తన చెల్లి మెడ మీద నుంచి ఛాతి మీద దాకా ఘాటును చూసి తన టీచర్ని ఏమైందని అడుగుతాడు. అప్పుడు తన టీచర్ అశోక్తో, మీరు తన స్కూల్లో దింపిన తర్వాత ఒక క్లాస్ బ్రేక్లో ఆ ఊరి ప్రెసిడెంట్ అబ్బాయి మీ చెల్లిని చూసి తనది
పర్వతం ఊరని గ్రహించి తన దగ్గరికి వెళ్ళి అసభ్యంగా మాట్లాడతాడు. అలా మాట్లాడి తన స్కూల్ నుంచి బయటకు లాక్కొస్తూ ఉంటాడు. దానికి ప్రియా కోపంతో తన చొక్కా పట్టుకుని చంప మీద కొడుతుంది. దానికి వాడు అందరి ముందు ప్రియా షర్ట్ విప్పించి అర్ధనగ్నంగా అందరి ముందు నించో పెడతాడు. కనపడకుండా తన చేతులు అడ్డు పెట్టుకుంటుందని తన చేతుల మీద కొట్టాడు అని టీచర్ అశోక్కి చెప్తుంది. అది విన్నాక అశోక్ కోపంగా అక్కడి నుంచి లేచి ఆ ఊరి వైపుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అదే ఊరి నుంచి వస్తున్న కృష్ణకి అశోక్ కనబడతాడు. అది చూసి కృష్ణ అశోక్తో మాట్లాడదామని తన వెనకే వెళ్తాడు. ఇంతలో అశోక్ స్కూల్లోకి వెళ్ళడం చూసి కృష్ణ బయటే ఉంటాడు. అలా కొంచెం సేపటికి అశోక్ స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అలా వెళ్తున్న అశోక్ని కృష్ణ చూసి పిలవబోతుండగా ఇంతలో సడన్గా పేలిన శబ్దం దానికి సడన్గా కృష్ణ పక్కకి తిరిగి చూస్తే స్కూల్ పేలిపోయి మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అది చూసి కృష్ణ అశోక్ వైపు చూస్తాడు. కానీ అక్కడ అశోక్ ఉండడు. అప్పుడు కృష్ణ వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే టీచర్స్ మరియు పిల్లలు స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో ఒక గదిలో ఆ ఊర్ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి పడిపోయి ఉంటాడు. అది చూసి కృష్ణ ఆ అబ్బాయిని కాపాడి బయటకు తీసుకుని వస్తూ ఉండగా అప్పుడే టీచర్స్ మరియు పిల్లలు గాయాలతో కనిపిస్తూ ఉంటారు. ఇంతలో అంబులెన్స్ మరియు ఫైర్ ఇంజన్ రెండూ వస్తూ ఉంటాయి. అప్పుడే ఆ అబ్బాయిని అంబులెన్స్లో వదిలి అక్కడి నుంచి కృష్ణ కోపంగా అశోక్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్న కృష్ణకి ఒక నది ఒడ్డున అశోక్ కూర్చుని కనబడతాడు. ఎందుకురా స్కూల్ని పిలిచావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ నీ వల్ల గాయపడవు నా చిన్నపిల్లలకు చెప్పాలి. నీ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో నా ప్రెసిడెంట్ గారి కొడుకు చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పాలి నువ్వు సమాధానం. నేను వాళ్ళకి సమాధానం చెప్పడం కాదురా, వాళ్ళే నాకు మా చెల్లికి క్షమాపణ చెప్పాలి. అసలు ప్రియకి ఏమైందో తెలుసారా? నేను పన్నుండి వచ్చేసరికి తను చాపైన పడుకొని ఉందిరా. ఒక్క నిమిషం గుండాయినంత పనైందిరా. చెప్పరా కృష్ణ, చెప్పు, సైలెంట్ ఉన్నావే, ఇప్పుడు చెప్పు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలా, లేకపోతే వాళ్ళు నా చెల్లికి క్షమాపణ చెప్పాలా? అయినా నువ్వు చేసింది తప్పేరా. ఆ ప్రెసిడెంట్ కొడుకు చేసిన ఘోరానికి ఆ స్కూల్లోని వాళ్ళందరికీ శిక్ష చేసావు కదా, తప్పురా అది. వాళ్ళలో చాలా మంది అమాయకులు, అందులోనూ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారా, వాళ్ళకి అమ్మ నాన్నలు ఉంటారు. నువ్వెంత బాధపడుతున్నావో ఇప్పుడు ఆ గాయపడి ఉన్న చిన్నపిల్లల వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అంతే బాధపడుతున్నారా. అయినా ముందు నువ్వు ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళి మాట్లాడుండాల్సింది. దానికి అశోక్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇంతలో ఊర్లో వాళ్ళకి స్కూల్ పేల్చింది అశోకే అని తెలిసి అశోక్ని చూసి భయపడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులకి అశోక్ని వాళ్ళ చెల్లిని చూసి ఊర్లో వాళ్ళందరూ దూరం పెడుతూ ఉంటారు. కొన్ని రోజులకి ఎప్పట్లానే అశోక్ తన పనికి వెళ్ళి వస్తుండగా ఇంటి ముందు వాళ్ళ చెల్లి పడిపోయి ఉంటుంది. అది చూసి అశోక్ కంగారు పడుతూ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి తను పట్టుకుని చూడగానే తన చెల్లి ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. వెంటనే తను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కానీ ఎప్పట్లానే వాళ్ళని సాయంత్రం దాకా హాస్పిటల్ బయటే నించోబెడతారు. సాయంత్రం డాక్టర్ వెళ్లే సమయానికి వాళ్ళని చూసి కాగితపు మీద మందులు రాసి విసిరేసిపోతాడు. అశోక్ వాళ్ళ చెల్లిని తీసుకొని మందులు కొనుక్కొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మందులు వేసి అశోక్ వాళ్ళ చెల్లిని తడిగుడుతో మొత్తం తుడుస్తూ ఉంటాడు. అలా కొంచెం సేపటికి అశోక్ నిద్రపోతాడు. మధ్యరాత్రుల్లో ఎవరో చెలికి ఉణుకుతున్నారనే శబ్దం వచ్చి లేచి చూస్తే ప్రియా ఉణుకుతూ కనిపిస్తుంది. అశోక్ అప్పుడు ప్రియా దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రియా ఉణుకుతూ ఉంటుంది. అలా కంగారుగా పరిగెత్తుకొని అశోక్ హాస్పిటల్కి వెళ్తాడు. కానీ హాస్పిటల్ మూసి ఉంటుంది. అప్పుడే అశోక్కి తన ఊరిలో ఉన్న నాటు వైద్యం చేసే ముసలోడు గుర్తొస్తాడు. ఆ ముసలోడి వారి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వాడేమో తలుపు తిన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చి తన చెల్లిని ఒక రగ్గులోకి కప్పి తన భుజాన్ని వేసుకొని ఆ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అశోక్ ఆ డాక్టర్ ఇంటి తలుపులు కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ డాక్టర్ తలుపు పక్కన ఉన్న కిటికీ తీసి బయటికి చూసి వాడిది పర్వతం ఊరని తెలిసి, రే మీకు పనిలేదా, ఇంత అర్ధరాత్రి వచ్చారు, రే పొద్దున్న రాపో. అయ్యా అయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా, చెల్లికి జ్వరంగా ఉందని పొద్దున వచ్చానయ్యా, మీరు మందులు ఇచ్చారు, ఇప్పుడు తగ్గిందయ్యా, రాత్రి అయ్యేసరికి మళ్ళీ చెల్లి వణుకుతుంది అయ్యా, నాకు ఎందుకో చాలా భయంగా ఉందయ్యా, ఒక్కసారి వచ్చి చూడండి అయ్యా. రే ఒకసారి చెప్తే అర్థం కదా, ఇప్పుడు పోయి రే పొద్దున హాస్పిటల్ దగ్గరికి రా, అక్కడ చూస్తా, లేదంటే ఇంకో 100 కిలోమీటర్లో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి పోతా అంటే పో, అంతేగాని నా నిద్ర మాత్రం చెడగొట్టకు, అర్థమైందా అని కిటికీ మూసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసి ఏం చేయాలో తెలియక ఇంటి ముందు రోడ్డు మీదే తన చెల్లిని పెట్టుకొని కూర్చొని బాధతో తన చెల్లిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ రాత్రంతా అక్కడే కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత రోజు డాక్టర్ ఉదయానే రెడీ అయ్యి
హాస్పిటల్కి వెళ్దామని బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న అశోక్ వాళ్ళ చెల్లిని చూసి హాస్పిటల్ దగ్గర తీసుకున్నరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విని అశోక్ ఏం మాట్లాడకుండా తన చెల్లిని భుజాన వేసుకొని హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ కాంపౌండర్ అశోక్ని ఆపి ప్రియా ఒక్కదాన్నే లోపలి తీసుకుని వెళ్తాడు. కొంచెంసేపు తర్వాత ఆ కాంపౌండర్ ఒక మాస్క్ వేసుకొని వచ్చి వీల్ చైర్లో అశోక్ వాళ్ళ చెల్లిని తీసుకుని వచ్చి బయట పారేసి వెళ్తాడు. అది చూడగానే అశోక్కి కోపం వస్తుంది. కాంపౌండర్ని కొట్టడానికి వెళ్తుండగా అక్కడ ఉన్న హాస్పిటల్ జనాలు అశోక్ని ఆపి పక్కకు లాగి కొడుతూ ఉంటారు. అలా కొట్టి అశోక్ని పడేసి మీ చెల్లికి అంటువ్యాధి వచ్చింది, అసలు ఇక్కడ నుండి తీసుకెళ్ళు, అసలు ఈ ఊర్లో నుండి నువ్వు రే ఎవర్రా అక్కడ వీడిని వీడి చెల్లిని ఇంకోసారి ఇక్కడికి రానివ్వకండి, వాళ్ళ ఊర్లో కూడా చెప్పండి ఈ సంగతి అని అంటాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు అశోక్ని ప్రియాని అక్కడి నుంచి పంపిస్తారు. అశోక్ తన ఊర్లోకి వెళ్ళేసరికి ఊర్లో వాళ్ళకి తెలిసి ఊరి వాళ్ళు అశోక్ని ప్రియాని ఊరి బయటే ఆపేశారు. ఎంత బతిమలాడినా ఊర్లో వాళ్ళు వినకపోయేసరికి ఇంకా అశోక్ చేసేదేం లేక అశోక్ తన చెల్లిని తీసుకొని ఒక నది ఒడ్డు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అలా రాత్రవుతుంది. అశోక్ తన చెల్లికి ఆకలి అవుతుందని తెలిసి ఎవరికి కనబడకుండా ఇంటికి వెళ్ళి పండ్లు తీసుకొని వెళ్తుండగా అప్పుడే ఆ ఊర్లో ఉన్న నాటు వైద్యు ముసలివాడి దగ్గర ఆ రోగానికి తగ్గ మందు ఉందని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి ఆ ముసలివాడిని అడుగుతాడు. దానికి ఆ ముసలివాడు ఒప్పుకొని నేను ఇస్తా కానీ దాన్ని తయారు చేసే పద్ధతి మాత్రం ఆ ఊరి పెద్ద దగ్గరే ఉంది అన్నాడు. అందుకు అశోక్ ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద, సరే అశోక్ నేను నీకు ఇస్తాను, కానీ ఈ ఊర్లో ఐదుగురిని ఒప్పించుకుని తీసుకుంటా, అప్పుడే నేను నీకు ఇస్తాను అని అంటాడు. అది విని వెంటనే అశోక్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళ అందరి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. కానీ ఎవరు ఇంటి నుంచి బయటికి రారు. అది చూసి అశోక్ కుమిలిపోయి ఇంకా ఏమి చేయలేక వాళ్ళ చెల్లికి తీసుకున్న పండ్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి తన చెల్లి పక్కన కూర్చొని తన తల తీసి ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించు తల్లి, జబ్బు చేసింది నీకో ఈ ఊర్లో వాళ్ళకు అర్థం కావట్లేదు. చేతిలో కాపాడే శక్తి ఉన్నా ఎవరు కాపాడట్లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తల్లి, మనల్ని ఎందుకు పర్వత ప్రజలని పిలుస్తారో. పర్వతం అనే పేరు ఆ కొండల వల్ల రాలేదమ్మా. ఈ ఊర్లో వాళ్ళ గుండెలే కొండల్లా మారిపోయాయి. అలా అని తను తీసుకొచ్చిన పండ్లను తినమని అటు ఇటు కదుపుతూ ఉంటాడు. కానీ ప్రియ అలానే పడుకొని ఉంటుంది. అలా కదిపి కదిపి ఏడుస్తూ తనని గుండెలకి హద్దుకొని ఒక్కసారిగా ప్రియా అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి నదిలో ఉన్న చందమామ బింబం కూడా కదిలి పడుతుంది. అలా అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి అక్కడే అలానే చెల్లిని పట్టుకొని కూర్చుంటాడు. అలా తన చెల్లిని తీసుకొని శ్మశానానికి వెళ్ళి గుంట తవ్వి అందులో పూడ్చి ఆ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అశోక్కి ఒక పక్క నుంచి అరుపు వినిపిస్తుంది. అది విని ఎవరా అని లేచి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఎవరో అటు తిరిగి ఒక గుంట ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అశోక్ అలా తన ముందుకు వెళ్ళి చూస్తే అది కృష్ణ.